मुनुगोड अभ्यर्थी एंपिकलो नल्लगोंड कांग्रेस सीनियर पंत नेग्गिंदा रेवंत रेड्डी व्यूहान्नी तेलिवीगा अड्डुकुन्नारा श्रवंति एंपिकतो राजगोपाल रेड्डी की परोक्षंगा लाभं चेकूरनंदा पार्टी नेतलपै आशावहुलु असंतृप्तिगा उन्नारा असलु मुनुगोड कांग्रेस लो एं जरगबोतोंदी पंत नेग्गिंचुकुन्न नेतलु एवरु मुनुगोड़ उप एन अन्नी प्रधान पार्टी प्रतिष्ठात्मक मुनुगोड़ नियोजकवर्ग कांग्रेस को कंचुकोट इकड़ कांग्रेस आर सार्लु विजयं साधिंचिंदी क्रम मुनुगोड़ सिट्टिंग स्थानानी कापाडुकुनेंदुकु कांग्रेस कास्त दूकुडुगाने व्यवहरिस्तोंदी एट्टकेलकु मुनुगोड़ उप एन अभ्यर्थिगा पाल्वाय श्रवंतिनि खरारु चेसिंदी निजानिकि मुनुगोड़ कांग्रेस टिकेट नु पाल्वाय श्रवंति कृष्णारेड्डि पल्ले रवि कैलाश नेता आशिंचारु అయితే ఆశావహుల బలాబలాలపై సునీల్ కనుకోలు టీం పిసిసికిఓ నివేదిక అందించింది. ఆ రిపోర్ట్ ఆధారంగా చివరికి పాల్వాయి శ్రవంతి చలమల కృష్ణారెడ్డి పేర్లు అధిష్టానం దగ్గరకు వెళ్ళాయి. మునుగోడ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ దిగ్గజాల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. ఒకవైపు రాజగోపాల్ రెడ్డితో క్యాడర్ వెళ్లకుండా కట్టడి చర్యలు తీసుకుంటూనే మరోవైపు టీఆర్ఎస్ వ్యూహాత్మక ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డి పేరును రేవంత్ ప్రతిపాదించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. దీంతో మునుగోడ టికెట్ కూడా రేవంత్ అనుచరుడు కృష్ణారెడ్డికే వస్తుందన్న ప్రచారంతో జిల్లా సీనియర్ నేతలకు మింగుడు పట్టలేదట. మునుగోడ ఉప ఎన్నిక విషయంలో అంటిముట్టినట్టుగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డితో పాటు జిల్లాకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేతలు ఉత్తమ కుమార్ రెడ్డి, జానారెడ్డి కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమైన పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారట. పార్టీలో పనిచేస్తున్న వారికే టికెట్ ఇవ్వాలని, పార్టీ చేసిన సర్వేలో శ్రవంతికి మెరుగైన ఆదరణ ఉందని వాదించారట. కార్యకర్తలకు కూడా తెలియని కొత్త ముఖాలను తీసుకొస్తే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని అధిష్టానానికి వివరించారట. ఈ క్రమంలోనే పాల్వాయి శ్రవంతిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ దిగ్గజాలు, సీనియర్ నేతలు నల్గొండ రాజకీయాల్లో ఆయన జోక్యాన్ని సహించలేకపోతున్నారట. మొదటినుంచి ఎంపీలు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఆ మధ్య వరంగల్లో రాహుల్ గాంధీ బహిరంగ సభ సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు రేవంత్ వెళ్లేందుకు ప్రయత్నించడం నల్గొండ కాంగ్రెస్ లో పెద్ద దుమారానికి దారితీసింది. రేవంత్ జోక్యాన్ని అడ్డుకునేందుకు సీనియర్ నేతలంతా ఒకటయ్యారు. మునుగోడ అభ్యర్థి ఎంపికలోనూ రేవంత్ మాట చెల్లుబాటైతే ప్రాధాన్యత ఉండదని భావించిన నల్గొండ నేతలంతా ఆయన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారట. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రవంతి పేరు ఖరారు కావడంతో జిల్లా సీనియర్లు పంతాన్ని నెగ్గించుకున్నట్లయిందట. శ్రవంతికి కాంగ్రెస్ టికెట్ ఖరారు చేయడంతో పై చేయి సాధించినట్లుగా సీనియర్లు అందరూ తెగ సంబరపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కోమటిరెడ్డి, వెంకటరెడ్డి దూరంగా ఉంటున్నారు. అయితే శ్రవంతి ఎంపికతో ఆయన అనుకున్నట్లే జరిగిందా, తమ్ముడి గెలుపు ఇక సునాయసమేనా అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇవ్వడం ద్వారా అంతర్గతంగా పార్టీ శ్రేణులన్నీ రాజగోపాల్ రెడ్డి వైపు వలస వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో పాటు టికెట్ ఆశించి భంగపడినోళ్లు ఎన్నికల్లో ఏ మేరకు సహకరిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చలమల కృష్ణారెడ్డి, పల్లె రవి, పొన్న కైలాష్ నేతలు ఉప ఎన్నికల్లో సహకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఆశాబహులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగుతున్నారట. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి బాధ్యతలు ఎవరు భుజాన వేసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది. తాను సూచించిన చలమల కృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో నామమాత్రంగానే పాల్గొంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న వెంకటరెడ్డి ఇప్పటికే అంటిముట్టినట్టుగా ఉంటున్నారు. దీంతో మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న సంశయం కాంగ్రెస్ క్యాడర్ను భేదిస్తోంది. మొత్తానికి నోటిఫికేషన్ రాకముందే మేల్కొని అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ గెలుపు విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.